हरि ओम नम शिवाय ओम नम शिवाय श्री वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः దివ్యాత్మ స్వరూపులారా, మీకు ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏ ప్రక్రియ చేసినా కులదైవం యొక్క ప్రార్థన, గ్రామ దేవత యొక్క ప్రార్థన, ఇష్ట దైవం యొక్క ప్రార్థన, ఇంటి విలవేల్పు యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తప్పనిసరి. ఇవి చేయకుండా ఏ ప్రక్రియ చేసినా అది ఫలించదు. కాబట్టి ఇవి చేసిన తర్వాతే ఏ ప్రక్రియకైనా పూనుకోండి. దివ్యాత్మ స్వరూపులారా, మనం చాలా వశీకరణలు చెప్పుకున్నాం. కాగా ఇప్పుడు కొన్ని వశీకరణల గురించి చెప్పుకుందాం. వశీకరణ శీర్షికలో ఎన్ని వశీకరణలు చెప్తున్నా చాలా మంది ఫోన్ చేసి గురువు గారు మరికొంచెం చెప్ప మరికొంచెం చెప్పండి అంటున్నారు. కాబట్టి ఇది శక్తివంతమైన వశీకరణ, చాలా సునాయాసంగా అతి తక్కువ సమయంలోనే ఫలితం చూసే వశీకరణ. మీరు ఈ వశీకరణ హనుమంతుని యొక్క మంత్రంతో చేసే వశీకరణ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని చేయండి. చేసే వశీకరణ సామాజిక న్యాయంతో ముడిపడి ఉండాలి. మీ మనస్సాక్షికి న్యాయం అనిపించాలి. తర్వాతనే ఇటువంటి ప్రక్రియలు చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని వాడుకోవడం కోసం లేక మోసం చేసేందుకు మాత్రం ఇటువంటి విద్యలు వినియోగించిన ఎడల అప్పటికి పనిచేస్తాయి. తర్వాత వచ్చే విపత్కర పరిణామం మాలకు ఎవరు బాధ్యులు కారు. ఎందుకనగా మనం చేస్తున్న మంత్ర జపములకు అధిష్టాత్రి దేవతలు చాలా శక్తివంతమైన వాళ్ళు. ఆంజనేయుడు అంటే ఎటువంటి వీరుడో మీకు తెలుసు. అటువంటి మహనీయుని యొక్క మంత్రము సద్వినియోగం చేస్తే మనకు మంచిది, అందరికీ మంచిది. లేని ఎడల తర్వాత ఇబ్బందులకు గురి అవ్వడం మంచిది కాదు కదా. కాబట్టి అవసరం ఉన్నవాళ్ళు, భార్యాభర్తలు ఎడబాటు భరించలేని వాళ్ళు, లేక శత్రువుని వశం చేసుకుని శత్రు బాధ నుండి విముక్తి పొందాలనుకునే వాళ్ళు, లేక ప్రేయసిని వశం చేసుకుని లేక ప్రియుడిని వశం చేసుకుని జీవితం సరిచేసి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇటువంటివి చేస్తే చాలా మంచిది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు చెప్పబోయే మంత్రం అశోక వృక్షం తెలుసుంటది కదా. రోడ్డు సైడ్ లాంటి ఉంటుంటది, ఆఫీసుల్లోనూ పెద్ద పెద్ద పార్కుల్లోనూ ఉంటున్నాయి. అశోక వృక్షము మొదట్లో కూర్చొని ఈ మంత్రమును 32,000 జపం చేయవలసి ఉంటుంది. 32,000 మంత్ర జపం పూర్తి అయ్యేసరికి మీరు ఎవరి కోసం ఉద్దేశించి ఈ మంత్ర జపం చేస్తున్నారో వాళ్ళు తనంతట తానగానే మీ దగ్గరికి వస్తారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి శక్తివంతమైన మంత్రం. శుచి శుభ్రతలు పాటించాలి. హనుమంతుని యొక్క దీక్ష వ్రతం యొక్క నియమములన్నీ పాలించాలి. మంగళవారం వ్రతములు, హనుమాన్ యొక్క దర్శనములు, శ్రీరామ దర్శనములు చేస్తూ ఈ మంత్ర జపం చేస్తే అతి శీఘ్రగతిన ఫలితం చూడగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము వినియోగించిన వారికి తప్పక ఫలితం చూడగలరు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనగా భార్యవర్తలు కలిచేందుకు మధ్యవర్తి హనుమంతుడు. రామాయణంలో మనం అదే చూస్తాం. కాబట్టి ఇక్కడ కూడా ప్రేయసి ప్రియులను లేక భార్యభర్తలను కలుపుటకు శత్రువుని వశం చేసుకుని మన మాట వినేలా చేసుకునేందుకు అతి శక్తివంతమైన మంత్రము పురస్తరణ విధానంగా చేయాలి. ఇప్పుడు మంత్రం చెప్తున్నాను. ఓం నమో వీర హనుమతే కచ్చట కచ్చట ప్రచట ప్రచట ధీం ధీం క్లీం క్లీం ఫట్ ఫట్ స్వాహ. మంత్రం మరోసారి, ఓం నమో వీర హనుమతే కచ్చట కచ్చట ప్రచట ప్రచట ధీం ధీం క్లీం క్లీం ఫట్ ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రం చున్నుగా నేర్చుకోండి. స్క్రీన్ షాట్ గాని తీసుకోండి లేక కాగితం పని తీసి రాసుకోండి. మంత్రం చున్నుగా నేర్చుకున్న తర్వాతే శబ్దములు శుభ్రంగా పలకగలిగిన తర్వాతే మంత్ర జపము ప్రారంభించారు. మంత్రం మరోసారి, ఓం నమో వీర హనుమతే కచట కచట ప్రచట ప్రచట ధీం ధీం క్లీం క్లీం ఫట్ ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములు పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాధి.